దేశంలో అక్రమంగా చొరబడిన ఇరవై మంది పాకిస్తానీలు పట్టుబడ్డారు అది కూడా అక్కడ ఎక్కడా కాదు ఏకంగా ఇండియాకి సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరులో పది మంది పట్టుబడితే వాళ్ళ దగ్గర లభించిన ఆధారాలతో సోదాలు నిర్వహిస్తే చెన్నై హైదరాబాదులో మరో పది మంది దొరికారు దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా దేశమంతా పెద్ద చర్చకు దారితీస్తుంది పాకిస్తానీలు ఇండియాకు వచ్చి ఇండియాలోనే స్థిరపడి ఇక్కడ ఆధార్ కార్డులు సహా అనేక రకాల ఆధారాలు ఫార్జరీతో సంపాదిస్తే ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు అన్న ప్రశ్న ఉద్భవిస్తోంది ఇలాంటి అనేక మంది చొరబాటుదారులు దేశంలో అనేక చోట్ల ఉంటుంటే దేశానికి ఎంతటి ప్రమాదం అన్నది ఇప్పుడు అందరినీ ఆందోళనకు గురి చేస్తుంది ఇప్పటికే బెంగళూరు పోలీసులు దీని మీద సోదాలు నిర్వహిస్తున్నారు ఇంకా అనేక చోట్ల ఇలాంటి వాళ్ళు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ఎంఎఫ్ఐ మెసయా ఫౌండేషన్ ఇంటర్నేషనల్ అనే పేరుతో లండన్ చెందిన ఈ సంస్థ తరపున వీళ్ళంతా ఇండియాలో పనిచేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు ఇతర మతాలన్నింటికి కలిపి మత సామరస్యానికి నిదర్శనంగా ఉండేలా మేము ప్రచారం చేస్తామని ఆ సంస్థ చెబుతోంది అయితే దానికోసం పాకిస్తానీల్ని అక్రమ మార్గంలో ఇండియాలోకి చొరబాటుదారులుగా తీసుకురావడమే ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది అసలు దీని వెనకాల ఏం జరుగుతుందన్న దాని మీద పోలీసులు ఆరా తీస్తున్నారు ఇప్పటికీ ఈ వ్యవహారం రాజకీయంగానూ దుమారం రేపుతోంది బెంగళూరు పోలీసుల తీరు మీద కేంద్ర ప్రభుత్వం అసంతృప్తిని వ్యక్తం చేసింది అనేక మంది ఇతర దేశస్తులు అందులోనూ పాకిస్తానీలు బెంగళూరులో స్థిరపడి స్థానికులుగా చలామణి అవుతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదన్న ప్రశ్న ఉద్భవిస్తుంది దీని మీద కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రీతిలో స్పందించింది ముందు దేశంలోకి వాళ్ళు చొరబడుతున్నప్పుడు అడ్డుకోలేని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలని ప్రశ్నిస్తోంది రాజకీయంగా కర్ణాటక కేంద్ర ప్రభుత్వాల మధ్య కొంత వివాదం నడుస్తున్నప్పుడు కూడా దేశ రక్షణ భద్రతకు సంబంధించినటువంటి ఇలాంటి వ్యవహారం మరింత ఆందోళనకరంగా మారుతుంది పాకిస్తానీలు పదుల సంఖ్యలో దేశంలో చొరబడి ఏదో ఒక సంస్థ పేరుతో ఇక్కడ అనేక రకాల కార్యకలాపాలు నిర్వహిస్తుంటే ఎలాంటి ప్రమాదం ఉత్పన్నమవుతుందోనన్న అనుమానం అందరిలోనే ఉంది దీన్ని అదుపు చేయాల్సిన అరికట్టాల్సిన ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులకి ఏ రకంగా ఆస్కారం ఇస్తుందన్న ప్రశ్న వినిపిస్తోంది దీని వెనుక ఏదైనా కుట్ర ఉందా ఎవరిదైనా పాత్ర ఉందా అన్న దాని మీద కూడా సందేహాలు వస్తున్నాయి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ఇప్పటికే కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేసి ఇటు చెన్నై నుంచి అటు హైదరాబాద్ నుంచి కూడా పట్టుబడ్డ పది మందిని తరలించారు ఇరవై మంది మీద ఇప్పుడు కేసు నమోదు చేసి వాళ్ళందరినీ విచారిస్తున్నారు అసలు వాళ్ళు ఇండియాలోకి ఎలా అడుగుపెట్టారు ఇండియాలో అడుగుపెట్టిన తర్వాత బెంగళూరు హైదరాబాదు చెన్నై లాంటి నగరాలకు ఎట్లా వచ్చారు అక్కడికి వచ్చిన తర్వాత ఎలా స్థిరపడ్డారు తమ పేర్లు మార్చుకుని కార్యకలాపాల కోసం తప్పుడు ధృవీకరణ పత్రాలు ఎలా సృష్టించారు అనేక రకాల అంశాల మీద ఇప్పుడు విచారణ సాగుతోంది దీంట్లో ఎవరెవరి పాత్ర ఏంది ఉందన్నది నిజంగా తేలుస్తారా అసలు మూలాలను కనిపెడతారా లేదన్నదే ప్రశ్న ఇంతటి పెనుముప్పు దేశంలో ముఖ్యంగా అందులో ప్రధానమైనటువంటి నగరాల్లో కొంచి ఉన్నటువంటి వేళ ఇప్పటికైనా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో సమర్థతతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ ఉదంతం చాటుతోంది ఏకంగా ఇరవై మంది పట్టుబడ్డం అంటే ఇది ఒక అసాధారణమైనటువంటి విషయం ఇలాంటి పాకిస్తానీలు ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏ ఏ పేర్లతో ఏ ఏ రూపాల్లో ఉన్నారన్నది ఎవరికి అంతుపట్టని విషయం అక్రమ చొరబాటుదారులు ఇలాంటి దేశంలోకి ప్రవేశించి ఇలా అనేక స్థావరాలు ఏర్పాటు చేసుకుని తమ కార్యకలాపాలు సాగిస్తున్న వేళ కేంద్ర నిఘా వర్గాల వైఫల్యాల్ని స్పష్టం చేస్తుంది దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలు మూలాలని కనుక్కుని వాటికి అడ్డుకట్టు వేసి దేశాన్ని సురక్షితంగా ఉంచాల్సిన అవసరం బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్